దైవ స్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవ స్వరం దైవ స్వరం
ఆరాధనను చేయించుటకు ఆ గొప్ప దేవుని స్తుతించుదాం. మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల నుండి వాటి క్రియ బంధకాల నుండి విడుదల పొందుటకు ఆ గొప్ప దేవుని ఆరాధించుదాం. విశ్వాసముతో ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి రెండు చేతులతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపడుచుకుందాం. మోషే రెండు చేతుల పైకి ఉన్నంత వరకు ఇశ్రాయేల్ సైన్యం విజయంతో ముందుకు వెళ్ళింది. దుష్ట శక్తుల నుండి విజయాన్ని పొందుకోవడానికి, వ్యాధి బాధల నుండి విజయాన్ని పొందుకోవడానికి రెండు చేతులను పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరిచింది. ఈ నెలంతా మన జీవితంలో ఆ గొప్ప దేవుడు చేసిన మేలుపై స్తోత్రాలు తెలియజేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించాం. Yeah.
జీవితమంతా కూడా మీకు రుణపడి జీవిస్తున్నాము దేవా. మీరు మా జీవితంలో చేసిన మేలులకి లెక్కలేని స్తోత్రాలు తెలియచేస్తున్నాము తండ్రి. కృతజ్ఞతాభావంతో మీ సన్నిధికి వచ్చి మేము మహిమపరుస్తున్నాము దేవా. మా ఈ కృతజ్ఞత ఆరాధనను స్వీకరించమని, మా ప్రార్థనను ఆలకించమని, మా ప్రార్థనకు తగినటువంటి జవాబును అది త్వరలో ప్రసాదించమని, రాబోయే కాలమంతా మీ కృపతో మీ శక్తితో నడిపించమని ఆ గొప్ప దేవుని అడగడానికి మనమందరం కూడా సమావేశమై ఉన్నాం. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు, ఆయన విశ్వసనీయత ఎల్ల కాలము ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు అని కీర్తనకారుడు 117వ కీర్తనలో మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఎల్ల జాతులు ఎల్ల ప్రాణులు ఈరోజు ప్రభువుకు రుణపడి జీవిస్తూ ఉన్నాయి. ఇదివి సర్వసాధ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనమందరము కూడా, మన కుటుంబాలు కూడా ప్రభువుకు రుణపడి జీవిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఎలాంటి వారమైనప్పటికీ, ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎలాంటి పాపపు ఊపిలో కూరుకుపోయి ఉన్నప్పటికీ తన కృప మనందరినీ ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు. తన ప్రేమ మనల నుండి దూరముగా వెళ్ళలేదు. ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమతో కృపతో మనందరినీ కాచి కాపాడుతూనే ఉన్నారు. ప్రియ సహోదరులారా, మనం చేసిన పాపాలు ఆయన గుర్తించుకుంటే ఈరోజు ఆయన ముందు నిలబడే యోగ్యతే మనకు లేదు. అయినప్పటికీ మంచి కాపరి, తల్లిలా తండ్రిలా లాలించే ఆ దేవుడు మనం చేసిన పాపాలను బట్టి గాక ఆయన మంచితనముతో మనల్ని దీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ శుభ సందర్భంలో దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియచేయటం దేవుని బిడ్డలుగా మనందరి యొక్క బాధ్యత. కాబట్టి కీర్తనకారుడితో మనం కూడా చేతులు జోడించి ఆ ప్రభువు చేసిన మేలులకై స్తోత్రాలు తెలియచేద్దాం. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును, ఆయన స్థిరమైన కృప కలకాలముండును అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు మంచివాడు. ప్రియ సహోదరి సహోదర, మనం పాపము చేసినా మోసము చేసినా తండ్రి అని ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు తన మంచితనముతో తన జాలితో మనందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. నీవు ఈ పాపము చేశావు, ఆ మోసము చేశావు, నాకు విరుద్ధంగా జీవించావు, నా గురించి ఇతరులకు చెడుగా మాట్లాడావు అని చీదరించుకునే దేవుడు కాదు. ప్రియ సహోదరులారా, ఆయన మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పింపుడు. ఈ ప్రపంచంలోనే తనకున్నటువంటి మంచితనం ఎవరికీ లేదు అని, మంచితనానికి మారుపేరు ఆయనే అని ఈరోజు వాక్యము ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును అని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. ప్రభు నా పక్షంలో ఉండగా నేను దేనికి భయపడను అని కీర్తనకారుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు మన పక్షమున ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో ప్రయాణమై వెళ్ళినా, ఎన్ని రోగాలు వచ్చినా ఈరోజు సజీవముగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జయ జయనాథాలతో ప్రభును స్తుతించి మహిమపరచటం మనందరి యొక్క బాధ్యత. అందుకనే ప్రియ సహోదరులారా, 90వ కీర్తనలో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి,
పర్వతములు పొట్టక మునిపే భూమియు లోకమును ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడువుగా నుండివి ఎల్లకాలము నీవు వేల్పులువు గావించువు నీవు నరులను మట్టిగా మార్చదువు వారు చేయు ప్రతి పనిలో దీవెలను కుమ్మరించదు అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసిన పనిలో తోడుగా ఉన్నటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి ఆరోగ్యంతో జీవించే అవకాశాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ నెలంతా మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ సమయంలో మనతో లేరు. మనతో జీవించిన వాళ్ళందరూ కూడా మనతో ఈరోజు సజీవంగా లేరు. కానీ దేవుడు మనందరికీ ఈరోజు సజీవంగా తనను ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు తెలియచేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ మరొక్కసారి ఆ దేవుని ఆరాధిద్దాం. రండి ఆరాధించెదం దేవాతి దేవుని, రండి కీర్తించెదం రాజాతి రాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాధుని. సహోదరి సహోదరు అందరూ కూడా గొప్ప దేవుని వైపే చూడండి. ఆ దేవుని ఆరాధించుకుందాం, మహిమపరచుకుందాం. ఈ సమయంలో మనందరినీ శుద్ధీకరించమని, మనలో ఉన్నటువంటి శరీర అవయవాలను తాకి ప్రభుకి ఇష్టమైనటువంటి ఆలోచనలతో, క్రియలతో, మాటలతో జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సహోదరి సహోదరులారా, తాకుము నా కన్నులను, నిన్నేనే చూడాలి అని కీర్తనకారుడు ఎంతో దాహముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు తాకుము నా కన్నులని అని ఆ దేవుని మొరపెడుతూ ఉన్నాడు అంటే, కన్నుల ద్వారా అనేకమైనటువంటి పాపాలు, కళ్ళతో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ పాపాల మూలంగా నేత్రాలన్నీ కూడా పాపములో మునిగిపోయి ఉన్నాయి. నేత్రాలను శుభ్రం చేయమని, ఈ నేత్రాల ద్వారా చూస్తున్న ప్రతి పాపము నుండి విడుదల దయచేయమని. పాపాన్ని చూస్తున్నాం, ఆ పాపములో ప్రవేశిస్తున్నాం, మన నేత్రాలు దానికి దోహదపడుతూ ఉన్నాయి. ఈరోజు మన పంచేంద్రియాలన్నీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభు ఏ అవయవాన్ని తాకినా ఆ అవయవము సంపూర్ణ స్వస్థతకు గురి అవుతూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరులారా, బట్టలు మురికైతే మనం శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. మనం వాడే వస్తువుల మురికైతే శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. మనం ఉంటున్నటువంటి ఇల్లు మురికిగా ఉంటే శుభ్రం చేసుకుంటున్నాం, దుమ్మును ఎత్తి దూరముగా పడేస్తూ ఉన్నాం. కానీ ప్రియ సహోదరులారా, వాటికంటే విలువైనవి మన శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు.
దేవుడు వసగినటువంటి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు గనక మురికి అయితే, ఈ పంచేంద్రియాలు గనక పాపముతో నిండిపోతే, ఈ శరీరం అంతా కూడా పాపముతో నిండిపోతుంది. మన ఆత్మలు కూడా పాపములోనికి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆ ప్రభువును అడుగుదాం. ఒక్కొక్క అవయవాన్ని ప్రభువుకు సమర్పించి అవయవాన్ని శుద్ధీకరించండి ప్రభా, మీరు తాకి స్వస్థపరచండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మీ కంటి మీద చేతులు పెట్టి ఆ ప్రభువుకు సమర్పించండి. ఆ నేత్రాలను ప్రభువుకు సమర్పించండి. ఈ నేత్రాల ద్వారా ఇప్పటి వరకు నీవు చూసిన పాపము నుండి విడుదల దయచేయమని, ఈ నేత్రాల ద్వారా నువ్వు చూసిన దాని ద్వారా పాపానికి నడిపించినటువంటి ఆ స్థితి నుండి విడుదల దయచేయమని. ఎంతోమంది కళ్ళ మసుగుతో బాధపడుతున్నారు, కంటి సమస్యతో బాధపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ నేత్రాల మీద సిలువ ముద్ర వేసి ప్రభువుకు సమర్పించండి. అతి త్వరలోనే దేవుడు మీకు మంచి దృష్టిని దయచేసి ఆనందముతో ప్రభును స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. Thank you.
వినడానికి సహకరిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, మంచి మాటలు వినడానికి ఎప్పుడు కూడా సహకరించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నట్లయితే ఈరోజు ప్రభువును అడుగుదాం, ప్రభువా నా చెవులను ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈరోజు ఈ చెవులు మంచిని మాత్రమే వినాలి. ఇతరుల గురించి లేనిపోని మాటలు కానీ, లేనిపోని సాడీలు కానీ, ఇతరులను బాధపడే మాటలు కానీ వినకుండా దేవుని మహిమపరిచే మాటలు, దేవునిలో మమేకమైన మాటలు మాత్రమే వినే శక్తిని దయచేయమని ఈరోజు మన చెవులను అభిషేకించి చెవుల ద్వారా మనం చేస్తున్న పాపములను విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వినుకుంటాం. అనవసరమైన మాటలతో, వ్యర్థమైన మాటలతో మనం ఇతరులకు గాయపరుస్తూ పాపం చేస్తూ ఉన్నాము. ఈ నాలుక ద్వారా వచ్చే ప్రతి పాపపు మాట నుండి విడుదల దయచేయమని, ప్రతి శాపపు మాట ద్వారా విడుదల దయచేయమని, ఈ నాలుకను పవిత్రపరచమని, ఈ నాలుక ద్వారా సంతోషకరమైన మాటలు, ఆశీర్వదకరమైన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు మాత్రమే రావాలి అని ఈ నోటిని ప్రభువు సమర్పించి, ఈ నోటి ద్వారా మనం చేస్తున్న ప్రతి పొరపాటును, ప్రతి పాపము నుండి మనకు విడుదలలో స్వస్థతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
మా పంచేంద్రియాలను శుభ్రం చేసి మీ ఆత్మతో అభిషేకించి ఈ పంచేంద్రియాల ద్వారా మేము చేస్తున్న ప్రతి పాపమును తొలగించి నూతనీకరించిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రత్యేకముగా ఐదు ఆరోగ్యాలతో మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఇది వి సప్రసాద ఆరాధనలో అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని సమర్పించి ప్రార్థన చేద్దాం. భార్యాభర్తల మధ్య సమస్యతో బిడ్డలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, అయోమయపు పరిస్థితుల్లో జీవిస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని, దీనిని వేరుపరచరాదు అని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా, కానీ లోకంలో ఉన్నటువంటి పాపాత్ములము, బలహీనులు ప్రభువా, మళ్ళీ అదే ఊబిలో కూరుకుపోతూ ఉన్నా. ఈ సమయంలో ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి సమస్యను తొలగించమని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించమని, వారి మధ్య మంచి సఖ్యతను ఏర్పాటు చేయమని, ఐక్యమత్యాన్ని ఏర్పాటు చేయమని, మంచి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడిన వారు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. విడాకుల వరకు వెళుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. ఇదిగో మన ముందున్నటువంటి దేవుడు సజీవ దేవుడు. ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తే అతి త్వరలో మన జీవితంలో దేవుడు గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడు. సజీవ దేవుడు, సదా మనందరితో జీవిస్తున్నటువంటి దేవుడు, మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి దేవుడు ఆ సజీవ దేవుడు. ఈ కుటుంబాన్ని మనం సమర్పించుకుందాం. రెండవదిగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి యువతి యువకుల కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆశయాలతో ఎన్నెన్నో కలలు కంటున్నారు యువతి నేటి సమాజంలో. చదువు పూర్తయింది, ఉద్యోగం రావాలి అని, ఉద్యోగం వచ్చింది వివాహం చేసుకోవాలి అని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఓ ప్రభువా, మీరే మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. జ్ఞానము కలిగినటువంటి బిడ్డలను, విశ్వాసము కలిగినటువంటి బిడ్డలను, మీయందు భయభక్తులతో జీవించే బిడ్డలను, సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను వీరికి భార్యలుగా భర్తలుగా ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదే సమయంలో ప్రభువా యవనస్తులందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉడుకు ఆవేశముతో, ఉడుకు రక్తముతో ఏది మంచిదో ఏది చెడో తెలియకుండా, తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఎదిరించి ఎక్కడెక్కడికో పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల దీవెనలతో, దేవుని యొక్క ఆశీర్వాదముతో, యాజకుల యొక్క ప్రార్థనతో జరగవలసినటువంటి వివాహాలు దిక్కులేని వివాహాలుగా చెట్ల కిందో పుట్ల కిందో పారిపోయి ఒక మూగ జంతువులలాగా వారి వివాహాలను జరుపుకుంటూ ఉన్నారు. ప్రభా వారి మనస్సులను మార్చండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని, అది మీరు ఏర్పాటు చేయబడినది మాత్రమే అని గ్రహించి మీరు ఏర్పాటు చేసే వివాహ అంతస్తులో ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ఆ యవనస్తుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మీ ఇంటిలో యవనస్తులు ఉన్నట్లయితే, వివాహానికి ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళ పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు అతి త్వరలోనే వారికి మంచి సంబంధాలను, మంచి బంగారు భవిష్యత్తును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవదిగా వృద్ధాప్రాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు,
వృద్ధాప్యాయములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఈ ఆఖరి సమయంలో ఎవరు లేరనే బాధ లేకుండా, ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదనే దిగులు లేకుండా, సంతోషంతో సమాధానముతో ఈ ఆఖరి కాలాన్ని గడిపే భాగ్యాన్ని దయచేయమని, వారికి వారికి అన్నటువంటి బిడ్డలు సకాలంలో వెళ్ళి ఆ బిడ్డలకు సేవలు చేసి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఓ పరమ వైద్యుడైన దేవా, మీకు స్తోత్రం. గడిచిన కాలములో ఎంతో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించి, ఎంతో ఉన్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించి ఈరోజు వృద్ధులుగా కుటుంబంలో ఒక మూలన ఉంచబడ్డారు. అలాంటి వేదనతో బాధపడుతూ ఉన్నావా? అలాంటి ఒంటరితనముతో కృంగిపోతూ ఉన్నావా? దేవుడు అతి త్వరలో మీకు మంచి కార్యాలు చేయబోతున్నాడు. మీ కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా మిమ్మల్ని పరామర్శించి మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబోతూ ఉన్నాడు. విశ్వాసముతో ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారిని దీవించి కాచి కాపాడమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. భయంకరమైన కరోనా వ్యాధితో, ఇంకా అనేకమైనటువంటి రకరకాల వ్యాధులతో ఆసుపత్రుల్లో బాధపడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. యాజకులతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. అనారోగ్యముతో, భయముతో, ఆందోళనతో, వేదనతో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎలాంటి ప్రాణిహాని జరగకుండా సజీవంగా ఆ బిడ్డను లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాం. తింటున్న ఆహారం ద్వారా, వాడుతున్న మందుల ద్వారా, పీలుస్తున్న గాలి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ సమయంలో ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం. మీ గృహంలో ఎవరైనా పుట్టినరోజులు జరుపుకున్నట్లయితే, ఈ శుభకార్యాలు జరుపుకున్నట్లయితే వారి కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి జన్మను బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మల్ని వివాహ అంతస్తులు నడిపించి ఇన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ఆ బిడ్డలకు కావలసిన అనుగ్రహాలను కుమరించమని, ఆ బిడ్డలకు కావలసినటువంటి దీవులతో నింపమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే చిన్నారి బిడ్డల కోసం, చదువుకుంటున్న బిడ్డల కోసం, స్కూల్లో, కళాశాలలో అనేక చదువులు చదువుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాను, చదువుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. మరి ముఖ్యముగా ప్రభువా, కరోనా మూలముగా గత 2-3 సంవత్సరాల నుండి సరైనటువంటి విద్య లేక, ఆ విద్యను అభ్యసించలేక, పరిస్థితులు అనుకూలించలేక బిడ్డలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభా, మరొకసారి బిడ్డలందరి గొప్ప అవకాశాన్ని దయచేయమని, పాఠశాలను పూర్తిగా తెరిచి యథావిధిగా స్కూళ్ళు నడిచే విధంగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ బాధ వీరి గుడారంలో సోకకుండా, వీరి పాఠశాలలో, వారి చదువుల్లో సోకకుండా గొప్పగా ఈ బిడ్డలను దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. ప్రభా, ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్న మా బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది లైవ్ టెలికాస్ట్ ద్వారా చూస్తూ ఉన్నారు, అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే లైవ్ చాట్ ద్వారా అనేక ఉద్దేశాలు పంపిస్తూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాల కొరకు ఈరోజు
ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రం పై చదువులకై ఉద్యోగం చేసుకోవడానికై జీవనోపాధిలో మెరుగుగా జీవించడానికై ఈ దేశం నుండి ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలను దీవించమని పనిచేస్తున్న బిడ్డలను దీవించమని ఆయుధ ఆరోగ్యాలతో నింపమని మీ దీవెనల అభిషేక ఐశ్వర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాం యవన సమయంలో ప్రభా ఈ బిడ్డలు మిమ్మల్ని తెలుసుకుని మీ వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఆ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అలాగే ప్రియ సహోదరులారా మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం మనందరినీ విశ్వాసంలో బలపరచమని ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించమని ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో ఉన్నటువంటి మానసిక శారీరక సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం మనలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి బాధను విడుదల దయచేయమని ప్రతి దుష్ట శక్తి నుండి విడుదల దయచేయమని ప్రతి ఆటంక శక్తి నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ గీతాన్ని ఈ బిడ్డలందరికీ కూడా సమర్పిస్తూ మీ అందరికీ కూడా సమర్పిస్తూ ఈ గీతం పాడుతూ ఉండగా మీ అందరికీ స్వస్థతను విడుదలను దయచేయమని అద్భుతాలను దయచేయమని సంపూర్ణ రక్షణను దయచేయమని ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ దేవాతి దేవుని అడిగి వేడుకుందాం ఏసయ్యా నా దేవుడు నీవయ్యా ఏసయ్యా నా రాజు నీవయ్యా ప్రభు
Yeah.
ప్రతి కుటుంబాన్ని వారి బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వాయిస్ ఐసీఎన్ఈ ఛానల్ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. మిమ్మల్ని మహిమపరిచే గొప్ప యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ప్రతి బిడ్డను దీవించండి. లైవ్ చాట్ ద్వారా వారు ఉద్దేశాలు పంపిస్తున్నా. ప్రతి బిడ్డను అభిషేకించండి. మంచి రోజులను దయచేయండి. మంచి ఉద్యోగాలను దయచేయమని ఈ ఆరాధనలో పాలు పంచుకుని అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరుతున్నా. ప్రతి బిడ్డను దీవించమని వారి ఉద్దేశాలను నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ పీఠం చెంత చేరిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మేమందరం కూడా మీ మహిమార్థమై పనిచేసి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అందరూ కూడా అంగీకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన మహిమ ఘనత మీకే కలుగును. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన మహిమ ఘనత మీకే కలుగును. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగును. సమర్పించండి. దివ్య సప్రసాద దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడుతూ ఉండగా ఆ దీవెన అభిషేక ఆశీర్వాద వర్షం మనందరి మీద కుమ్మరించి మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అతి త్వరలో తొలగిపోవాలి. ఆరోగ్యాలతో సదా దీవించుగా